వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్న ది బంగి లింగరాజు. ఒంగోలు ప్రజానీకానికి ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారు ఈరోజు ఉచిత ఇసుకను ప్రారంభించారు. ఎలా జరిగింది ఏంటి అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అలాగే కొంచెం సైడ్ ఉంది తల్లి సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్తోస్ ముహూర్తకాలే కుర్యాదీనాం నమానాం గ్రహాణాం అత్యంత విషయానుకూల్యతా శుభఫలాభాప్తిరస్తు. ఆడియో గారు, ఆడియో గారికి ంజాభిస్త్రేజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్థయాముఖేదయాగాత్రాయ శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళరాజ కళ్ళల్లో పడతాయి ఎక్కాలి సార్ నానా కొద్ది వెనకున్నా మన కాళ్ళు పెట్టుకోవాలి డౌన్ అవ్వండి కెమెరాలు నా కొద్ది పక్కన కొద్ది పక్కన ఏదైతే మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. దానికి ఈరోజు ఇసుక పాలసీ దాని మీద ఏదైతే ఇదివరకు 14-18లో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. తర్వాత 5 సంవత్సరాల్లో ఇసుకతో పెద్ద మాఫియా మాదిరి కొన్ని కోట్లు ఉండే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా చాలా మాఫియాలాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అమ్మేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు, స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ రెండు కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది.
కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే 18 టన్ను మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేశాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేశాం. ప్రజలు ఉచితంగా ఇసుకని తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 62 81 79 95 18. అదేవిధంగా దాన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు. దీన్ని ఇక్కడ సంప్రదిస్తే దాన్ని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో కట్టేసి ప్రయారిటీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ప్లాన్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే ఇసుకిస్తారు. ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం, అదేవిధంగా మళ్ళా ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు ప్లాన్ శాంక్షన్ రెండు కూడా తీసుకొస్తే దాన్ని చూసి వాళ్ళు లోడింగ్ ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి, ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు. ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటాము. థ్యాంక్ యూ. కాదమ్మా, ట్రక్ టన్ను వచ్చేసి 247 రూపాయలకి ఓన్లీ లోడింగ్ ఛార్జ్ తోటి ఫ్రీ ఇసుకిస్తారు. జేసీబీది కానీ ఇవి కానీ దాన్ని కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అకౌంట్ నెంబర్కి డీడీ కట్టి డీడీ తీసుకొస్తే నీకు ఒక 4 టన్నులు కావాలంటే 4 టన్నుల దగ్గర 240 రూపాయలు ఇచ్చేసి ఇంటూ 4 కొట్టేసి తీసుకొని వచ్చి కట్టేస్తే నీకు 4 టన్నులు లోడ్ చేస్తారు. దాన్ని హౌస్కు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు ఉంటే ప్లాన్ శాంక్షన్ కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే అది కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేశారు అంటే బయట బ్లాక్ మనీ బ్లాక్ లేకుండా పోద్ది. ఎవడో ఒకటి 247 ఇచ్చేసి వాళ్ళు ఇంకో స్టాక్ పెట్టుకొని వాళ్ళు ఇంకో దగ్గర పెట్టేసి వాళ్ళు నువ్వు చెప్పినట్టు 7,000కి మళ్ళీ అమ్ముకున్నారంతా. రేపు దాన్ని వాళ్ళు ఇక్కడ లేకుండా ఉండేటప్పుడు టైట్గా ఉండేటప్పుడు దాన్ని 5,000కి 6,000 కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సిస్టమ్ అనేది లేకుండా ఉండటానికే ఇవన్నీ కూడా పెట్టారు. 7,000 2,400కి వస్తుంది. ఇప్పుడు 247 7,000 ఇప్పుడు 1,000 రూపాయలకి వస్తుంది. 4 టన్నులే ఇదివరకు ఆ ఫ్లైఓవర్ కింద అంతా ట్రాక్టర్ ట్రక్కులు పెట్టుకొని ఈడ వాళ్ళు డీడీ కట్టేసి 240 రూపాయలకి టన్నుకి అవి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళు 3,000కి 2,000కి అమ్మారు అంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ బండి సీజ్ చేస్తారు. కాబట్టి కొన్ని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రజలకి అందుబాటులో తక్కువ రేటుతో చేయాలని ప్రజలను ఉద్దేశించి చేస్తుంది. ఇది వ్యాపారం కాదు, వ్యాపారాలు చేసిన పార్టీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకండి. ఎవరన్నా ఏదైనా చేస్తే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. టౌన్లో వరకు ట్రాక్టరు ఎక్కడి నుంచి ఎక్కడ దాగిపోద్దో అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ తిరిగినా కూడా ఎంత అనేది కూడా ట్రాక్టర్ కూడా ఒక రేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే బాడుగులు ట్రాక్టర్ వాళ్ళ ఇష్టాలు వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు వేయడానికి కూడా లేదు. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా అమలు పరుస్తాం. ఏ మూలకు పోయినా ఈ రేట్ అంటే 700 రూపాయలే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ఆ ట్రాక్టర్కి. బాడికి 1,000 అంటే 1,000, దానికి ఎంత అయింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని కూడా ఒక సిస్టమ్ పెడతాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు అర్థం చేసుకోండి. మీకోసం చేస్తున్న పనులు మీరు పడదారిపోయి టయానికి మీరు పట్టించుకోకుండా అవసరం ఉండేటప్పుడు బ్లాక్లో కొని ఇవన్నీ కూడా చేసుకోగాకండి. ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుందో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదేశాలతో కూడా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచ్చల జనార్దన్ రావు గారి సమక్షంలో సోదరులు రియాజ్ గారు, కామేపల్లి శ్రీనివాసరావు గారు, కొటారి నాగేశ్వరరావు గారు, ఏడీ గారు, ఆర్డీఓ గారు, వెంకటరావు గారు, రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసి మన ముఖ్యమంత్రి వారిలో
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్నీ కూడా ఆ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణుల అందరితో కూడా అధికారులతో కూడా చర్చించడం మీదట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే అంత త్వరితగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై 8వ తారీఖున దాన్ని ప్రారంభం చేయటం ముఖ్యంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఇసుక అంటేనే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000-6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్కు కొనేది అప్పుడు అదేంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలకి కూడా ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైంది. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది అంటే 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలకు కూడా చెందాలి. ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యాయి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సీనరేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయటం అనేది చాలా మంచి నిర్ణయం. అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు సోదర రోజులు మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు మేము కూడా ఈ ఇసుక సెంటర్స్ అనేది ఏఎంసీలో ఒకటి మినీ స్టేడియంలో ఒకటి ఇక్కడ దాదాపు 1,800 టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది. ఇంకా ఎంతమంది ఆర్డర్లు పెడుతుంటే అంతవరకు కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసేదానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. బ్లాక్లో కూడా కొనాల్సిన అవసరం లేదు. ఒంగోలు పట్టణానికి రీచ్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అలాట్మెంట్ కూడా వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు.